వైసీపీ నాయకుల మీద నాకేం ద్వేషం లేదు. వాడు రాగానే రాజధానికి కట్టం, మన గొప్ప నాయకులు బొత్సగారు విజయనగరం నాయకులు. నేను మీకు ఒక సంగతి చెప్తాను, బొత్స గారికి నాకు వ్యక్తిగతంగా చాలా బాగా తెలుసు. తీనిమారి సినిమాకి ఆయన ఓపెనింగ్ కూడా చేశారు, అది ఆడలేదు అనుకోండి అది వేరే పరిస్థితి. ఆయన నేను వ్యక్తులకు చాలా గౌరవిస్తాను, రాజకీయాలు నాకు విభేదాలు అంటే కొన్ని పద్ధతులు నచ్చవు నాకు, కానీ ప్రజా సమస్యల మీద పోరాడే పార్టీలకి ఎప్పుడు సహకారం చేసుకోవాలి, ఎప్పుడు సంఘర్షణ చేయాలన్న ఇంగిత జ్ఞానం చాలా బలంగా ఉండాలి. నిన్న ఇవన్నీ మాట్లాడటం చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది, బొత్స గారి గురించి మాట్లాడాలంటే ఆయనకి అధికారం కావాలి. నాకు ఎవరి ద్వారా కబురు పంపించాను, నన్ను ఏం అనొద్దని చెప్పి విజయనగరం వచ్చాను 2004. నాకు వ్యక్తిగతంగా అన్నం వారి విధి విధానాల మీదే అంటాను. మాట్లాడితే విజయసాయి రెడ్డి గారు నేను సభాముఖంగా కొన్ని మాట్లాడను, అది నా సంస్కారం. విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. విజయసాయి రెడ్డి గారు నేను చెప్పదలుచుకుంది, ఫ్యాక్షన్ రాజకీయాలకి భయపడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకోండి. నేను జీవితంలో చాలా చూసి వచ్చాను, చాలా దెబ్బలు తిన్నాను. మీరు ఇష్టానికి కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడేస్తే భయపడిపోయి, పొద్దునే కర్ణాటక నుంచి వచ్చాను, కర్ణాటక నుంచి వస్తే అక్కడ చిన్న ఫంక్షన్, గౌనపల్లి అనే ఒక ప్రాంతంలో 600 సంవత్సరాల దేవాలయాన్ని పునరుద్ధరణ పునఃప్రతిష్ఠ చేసి వచ్చాను. అక్కడ దాదాపు కొన్ని 100 మంది పోలీసులు వచ్చారు. అక్కడ ఇక్కడ ప్రజా సమస్యల కోసం 35 లక్షల మంది, కార్మికుల కోసం నిర్మాణ రంగం కుదేలైపోతా ఉంటే రోడ్ల మీదకి వస్తే నాకు ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం లేదు. పోలీసు వారి డ్యూటీ చేయటం అది వారి విధి విధానంలో వారి ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వానికి ఇబ్బంది ఉండొచ్చు, నేను అమెరికా వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా అక్కడ స్థానిక పోలీస్ సెక్యూరిటీ ఇస్తారు నాకు. మన దురదృష్టం మన నేలలోనే నాకు సెక్యూరిటీ కల్పించడం, నేను అడగను ఎవరిని, నేను ఒకటే కోరుకుంటా, సెక్యూరిటీ కల్పించకపోయినా ఏమీ లేకపోయినా కింద పడ్డా మీద పడ్డా గుండె ఆగిపోయినా ముందుకెళ్ళడం తప్ప ఆగిపో, నిలబడతామా. విజయసాయి రెడ్డి గారి దాకా గురించి మాట్లాడుతూ ఆయన చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు, నాకు తెలిసింది రాజ్యసభ సభ్యులు అంటే ఒక అల్లాడి కృష్ణస్వామి, రాష్ట్రకవి రామధారి సింగ్ దినకర్, అలాంటి మహానుభావులు. అలాంటి మహానుభావులు కూర్చున్న రాజ్యసభకి వెళ్ళి అంటే రాజ్యసభకి ఎవరు వెళ్తారండి, చాలా విశిష్టత ఉన్న వ్యక్తులు వెళ్తారు. అంటే ఎలక్షన్లో నిలబడలేకుండా ఆ ఒడిదుడుకులు తట్టుకోలేని వాళ్ళు, కానీ దేశానికి సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని రాజ్యసభకి పంపిస్తారు. అది నెహ్రూ గారు పెట్టింది, అంబేద్కర్ గారు పెట్టింది, అంత గొప్ప సుదూర దృష్టితో పెట్టారు. కానీ ఈరోజు మన దురదృష్టం సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి గారు వెళ్ళి రాజ్యసభలో కూర్చోరు, అది మన దురదృష్టం. ఏం విజయసాయి రెడ్డి గారు, మీరు కూడా నన్ను విమర్శించే స్థాయికి వస్తే దేనికండి, మీ సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి గారు కూడా మమ్మల్ని విమర్శిస్తే దానికి కూడా మేము సమాధానం చెప్పుకునే దౌర్భాగ్య స్థితి దేశంకి వచ్చింది. అంటే నాకంటే నైతిక అర్హత లేదంటే, భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ కళ్యాణ్కి లేదు. ఎందుకంటే అంటే 2 చోట్ల ఓడిపోయానంట. మరి ఓడిపోవటమే ఇబ్బంది అనుకుంటే, రాకూడదు అనుకుంటే, మరి అంబేద్కర్ గారు ఓడిపోయారు, కాన్షీరామ్ గారు కూడా ఓడిపోయారు, మహామహన్ ఓడిపోయారు,
నేను వారితో కంపేర్ చేసుకోవట్లా, కానీ దేశం కోసం ఒక సామాన్యుడు నేను కూడా వారి స్ఫూర్తితో ముందుకెళ్తాను, ఓడిపోవచ్చేమో, కానీ నా చిత్తశుద్ధిలో చాలా నిబద్ధత ఉంది. 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్న వీళ్ళు మీరు ఏమో మాట్లాడింది నా గురించి, దేని మీదకి వెళ్ళారండి జైలుకి? టంగుటూరు ప్రకాశం పంతులుగా కాల్చిన బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళారండి వీళ్ళు? ప్రాథమిక హక్కులు భంగం వాటిల్తుంటే ప్రజలకు నిలబడే ఒక పౌర హక్కుల నాయకులు వెళ్ళారా వీళ్ళు? లేదు. సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఈ కంపెనీ డబ్బులు అక్కడికి అక్కడ తిప్పి మొత్తం విదేశాలు పంపించి మీరు జైలుకి వెళ్ళి మా దురదృష్టం మీ నాయకులుగా అవ్వటం. నేను ఇవన్నీ తెలిసి కూడా చాలా పద్ధతిగా మాట్లాడకుండా కూర్చుంటాను. ఎందుకు మాట్లాడనంటే నా నోరు తెరిస్తే వీళ్ళందరికంటే నాకు నోరు ఎక్కువ, నాకేం తెగింపు ఎక్కువ. నోరు ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడను. నువ్వు పరిధి దాటితే, వాళ్ళు పరిధి దాటితే తాట తీసి కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, భయపడతావా మీరు? విజయసాయి రెడ్డి అనగామో, విజయసాయి రెడ్డి గారు రనేశారండి ఎలా అంటావా? విజయసాయి రెడ్డి గారు తెలుసా అసలు? నిజంగా నువ్వు మాట్లాడితే, మీరు మాట్లాడితే టీం బి లేదా దత్తపుత్రుడు డిఎన్ఏ, నా డిఎన్ఏ గురించి మాట్లాడే హక్కు ఏ వైసీపీ నాయకుడికి ఉంది? ఎవడు మాట్లాడేది ఆ డిఎన్ఏ గురించి? తమాషాలుగా ఉందా మీకు డిఎన్ఏ? ఆ డిఎన్ఏ ఏ డిఎన్ఏని మాట్లాడే వైసీపీ నాయకుడు చెప్పరా? మరి మీ అమ్మాయి పెళ్ళికి ఎందుకు పిలిచావు? ఏ డిఎన్ఏ అని చెప్పి పిలిచారు మీరు నన్ను? ఏ డిఎన్ఏ అని పిలిచారు? ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంతో విభేదాలు లేవే నాకు. తెలుగుదేశం పార్టీని సహకారం ఇచ్చిన తర్వాత విభేదాలు రాకముందు అప్పుడు మీరు నన్ను ఎందుకు పిలిచారు? మీరు భయపడ్డారు, అండ కావాలి, పవన్ కళ్యాణ్ అండ కావాలి, అందుకే మా అమ్మాయి పెళ్ళికి రాని పిలిచారు. ఈ రోజున మళ్ళీ మీరు అధికారులకి 151 సీట్లు ఎక్కగానే కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారా? రానా మీ ఊరికి, మాట్లాడా మీ ఇంటి ముందు వచ్చి? ఏ ఓడిపోతే భయపడతాం అనుకుంటున్నారా? అన్నదమ్ములకు ఒకటే చెప్తున్నాం, నీ ఆశయం కోసం, మన భావజాలం కోసం, ప్రజల కష్టాల కోసం మీరు ప్రాణాలు తెగించే శక్తి ఉంటే మనల్ని ఆర్మీ వచ్చి ఆపలేదు, గుర్తుపెట్టుకోండి. అలాంటిది వీళ్ళంత, వీళ్ళ స్థాయి ఎంత, వీళ్ళ సత్తా ఎంత. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి